జై గోవింద. నేను ఇవాళ సింగరేణి ఎంప్లాయీస్ తిరుమల తిరుపతి పవిత్ర దేవస్థానంలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలో మీకు ఇవాళ వీడియో రూపంలో వివరిద్దాం అనుకుంటున్నాను. చూడండి, మొదటగా మనం గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసుకోవాలి. గూగుల్ క్రోమ్లో ఓపెన్ చేసుకొని సింగరేణికి సంబంధించిన యూఆర్ఎల్ సింగరేణి ఎస్ఎస్ఏఎల్ మ్యాచ్ .com లోకి లాగిన్ చేయాలి. దాంట్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ కనబడుతుంది చూసారా, ఎంప్లాయీస్, ఎంప్లాయీస్ క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈ రోల్ వస్తుంది. ఈ స్క్రీన్లో ఆన్ రోల్ ఎంప్లాయీస్ క్లిక్ చేయాలి. దీంట్లో ఫస్ట్ ఆప్షన్ ఉంది చూసారా, అకామిడేషన్ బుకింగ్, ఇది క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేసిన వెంటనే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించిన రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏం చేయాలి, ఏంటి, ఎలా అన్నది ఇందులో ఉంటాయి. ఇందులో పూర్తిగా చదువుకోండి స్టెప్ బై స్టెప్. ఎప్పుడు రిపోర్టింగ్ ఇవ్వాలి, ఎన్నింటి వరకు ఉండొచ్చు, ఎన్ని రోజులకు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు, ఒక ఎంప్లాయీ వచ్చేసి 6 మంత్స్కి ఒకసారి వెళ్ళి రావచ్చు, అంటే మన సింగరేణి ద్వారా అక్కడ రూమ్స్ ఉంటాయి, పుష్పగిరిలో రిపోర్టింగ్ కూడా ఉంటుంది. ఇవన్నీ వివరాలు ఇందులో ఉంటాయి, చూడండి స్టెప్ బై స్టెప్. ఇందులో 3 డాట్స్ ఉన్నాయి కదా లెఫ్ట్ సైడ్, అందులో క్లిక్ చేస్తే మనం లాగిన్ అనే ఆప్షన్లోకి వెళ్ళాలి. లాగిన్ ఆప్షన్ ఉంటే ఇందులో మన ఎంప్లాయీ కోడ్ క్లిక్ చేయాలి. ఎంప్లాయీ కోడ్ వచ్చేసి మొబైల్ నెంబర్, ఎవరి మొబైల్ నెంబర్ వాళ్ళు ఇచ్చేయాలి. ఇక్కడ క్యాప్చా ఎంటర్ చేయాలి. క్యాప్చా కరెక్ట్ అయితేనే లాగిన్ అవుతుంది. 1 2 4 J 9 G. నా మొబైల్ నెంబర్ ఒక నెంబర్ డిజిట్ తప్పు పెట్టాను. PC 1 2. లాగిన్ అయిన తర్వాత మళ్ళీ ఈ స్క్రీన్ వస్తుంది. దీంట్లో మళ్ళీ డాట్స్లోకి వెళ్తే ఇక్కడ బుక్ అని ఉంది కదా, బుక్ మీద క్లిక్ చేస్తే బుక్ ఆప్షన్ క్లిక్ చేయాలి. ఇందులో పుష్పగిరి, మనం రిపోర్టింగ్ చేయాల్సింది ఎక్కడ అంటే పుష్పగిరి, మనకు అలర్ట్ చేసేది కూడా పుష్పగిరి దగ్గరనే. ఇందులో షో అని క్లిక్ చేస్తే స్టేటస్ అని సెలెక్ట్ చేసుకోండి. స్టేటస్ చూస్తే ఏ రోజు అవైలబిలిటీ ఉంటుంది, ఏ రోజు అవైలబిలిటీ లేదనేది మనకు కనబడుతుంది. ఇక్కడ బుకింగ్ డేట్, బుకింగ్ డేట్ 1 ఫస్ట్ డే, 1st 7వ నెల 2024 వెయిటింగ్ లిస్ట్లో ఉంది. ఇక్కడ 9వ తారీఖు 7వ నెల 2024 అవైలబుల్గా ఉంది. అలాగే 10వ తారీఖు, మళ్ళీ నెక్స్ట్ 18 ఇట్లా. ఇందులో మనకు మరి బుక్ అయిందా లేదా అనే కన్ఫర్మేషన్ కావాలి అంటే ఇప్పుడు ఫస్ట్ డేట్ ఉంది కదా, ఫస్ట్ డేట్ షో చేస్తే ఇక్కడ ఏమైనా వచ్చింది ఆల్రెడీ బుక్డ్ సెలెక్ట్ డే అని ఉంది. అదే ఇక్కడ అవైలబిలిటీ డేట్ ఉంది కదా, స్టేటస్, స్టేటస్ సెలెక్ట్ చేస్తే మళ్ళీ మనకు కనబడుతుంది ఏ రోజు ఉంది, 9th రోజున, 9th రోజున అవైలబుల్ ఉంది కాబట్టి మనం 9th రోజు క్లిక్ చేస్తే మళ్ళీ ఇక్కడ మనకు సంబంధించిన టోటల్ డీటెయిల్స్ వస్తాయి. ఎంప్లాయ్కి సంబంధించిన మనకి ఎన్ని రూమ్లు కావాలి, 2 రూమ్స్ కావాలా, 1 రూమ్స్ కావాలా, ఓకేనా. ఒక పర్సన్కి వచ్చేసి 2 రూమ్స్ అలాట్ చేస్తారు, ఒక రూమ్కి వచ్చేసి 100 రూపీస్ ఉంటుంది పర్ డే, ఓకేనా. 2 రూమ్స్లో ఎంతమంది ఉంటారు, ఒక రూమ్లో వచ్చేసి 4 మెంబర్స్ ఉంటారు, అట్లా 8 మెంబర్స్ వరకు ఉంటారు, 2 డేస్ వరకు ఉండొచ్చు. సెలెక్ట్ అరైవింగ్ డే, మనం ఏ రోజు అక్కడ ఎగ్జాక్ట్లీ వీళ్ళు అరైవల్, మనం ఏ టైంకి అయితే అరైవల్ టైం అని ఇచ్చాము కదా, ఆ టైంకు మినిమం 1/2 అవర్ ముందే అక్కడ రిపోర్టింగ్ ఇవ్వాలి, లేదంటే క్యాన్సిల్ అయిపోతుంది. అంటే ఎగ్జాక్ట్లీ 6 అంటే 18 అంటే 18కి ఎగ్జాక్ట్లీ అక్కడ ఉండాలి. ముందు జాగ్రత్త, 1/2 అవర్ ముందు ఉంటే బెటర్. తర్వాత మన ఈమెయిల్ ఐడి ఉంటుంది, ఈమెయిల్ ఐడి క్లిక్ చేసి ఎంటర్ చేసి యాక్సెప్ట్ కొడితే ఇక్కడ బుక్ అన్న ఆప్షన్ క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా బుక్ అయిపోద్ది. థ్యాంక్ యూ.
ఇక్కడ రూమ్స్ బుక్ అయ్యాక మన డబ్బులు అనేది అక్కడ పుష్పగిరి దాంట్లోనే కట్టాల్సి ఉంటుంది. మనం ఇక్కడ చేయాల్సింది ఏమి ఉండదు ఆన్లైన్ ద్వారా. ఈ జస్ట్ ఇందులో వచ్చిన రిసిప్ట్ ఒకటి చూపిస్తే సరిపోతుంది. నేను నార్మల్గా సబ్మిట్ అయింది మా ఫ్రెండ్స్ది ఒకటి స్క్రీన్ షాట్ చూపిస్తాను చూడండి. అంటే తను 27th వెళ్దాం అనుకుంటున్నారు, బుక్ చేసుకున్న తర్వాత ఇట్లా వస్తుంది రిక్వెస్టెడ్. జస్ట్ ఈ స్క్రీన్ తీసుకెళ్ళి వాళ్ళకి చూపిస్తే సరిపోతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్.